మనిషి యొక్క ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్నందున పాన్ కార్డ్ అనేది ఎంతో ముఖ్యం. అందరికీ పాన్ కార్డ్ ఉండాలా? పాన్ కార్డ్ అంటే ఏంటి? పాన్ కార్డు వల్ల లాభాలేంటి? పాన్ కార్డ్ని ఏ విధంగా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక మన టాపిక్లోకి వస్తే, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. దీన్ని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? పాన్ కార్డ్ ఉపయోగాలు: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, బ్యాంక్లో 50,000 మించి నగదు లావాదేవీలు చేయాలన్నా, షేర్ మార్కెట్లో కానీ సెక్యూరిటీస్ మార్కెట్స్లో కానీ మీరు అమ్మాలన్నా కొనాలన్నా పాన్ కార్డ్ అనేది అవసరం. అదే మాదిరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఏదైనా 3-వీలర్ కానీ 4-వీలర్ కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు పాన్ కార్డ్ ఎంతో ముఖ్యం. అదే మాదిరిగా ముఖ్యమైన ఆస్తులు అనగా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అమ్మేటప్పుడు కొనేటప్పుడు కూడా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఈ పాన్ కార్డ్ని మీకు ఒక ఐడి ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. పాన్ కార్డ్ని ఒక వ్యక్తి పేరు మీద కానీ ఒక సంస్థ పేరు మీద కానీ అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డులో మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. మొదటి 5 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కాగా, తర్వాత 4 0 నుంచి 9 వరకు ఏదైనా అంకె కావచ్చు, తర్వాత మరలా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉంటుంది. ఈ విధంగా 10 డిజిట్స్లో మీ యొక్క వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. మనం ఈ వీడియోలో వ్యక్తిగత పాన్ కార్డు గురించి మాట్లాడుకుందాం. అంటే మీ పాన్ కార్డ్ మీరు చూసినట్లయితే 4వ అక్షరం P అని ఉండాలి, 5వ అక్షరం గనక మీ యొక్క ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉండాలి. ఇలా లేనిచో మీ పాన్ కార్డ్ అనేది సరైనది కాదు. ఇప్పుడు పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. అంతకు ముందులాగా పాన్ కార్డ్ కోసం ఐడి ప్రూఫ్ అని, అడ్రస్ ప్రూఫ్ అని రకరకాలుగా పేపర్ మీద ప్రింట్ తీసి దాని మీద సంతకం పెట్టే ప్రొసీజర్ అంతా మారిపోయింది. ఇప్పుడంతా డిజిటల్ యుగం. సో అందువల్ల మనకి ఈ పాన్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ యొక్క కొత్త పోర్టల్లో. కొత్త డిజిటల్ పాన్ కార్డ్ని ఏమంటారంటే ఈ పాన్, ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్. ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ప్రొసీజర్ చెప్తాం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్ అప్లై చేయాలంటే ముందుగా మీకు ఆధార్ కార్డు ఉండాలి. అదే మాదిరిగా ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చున్నారో ఆ 2 వ్యాలిడ్గా ఉండాలి. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ ప్రొసీజర్. అది మాదిరిగా ఏ విధమైన పేపర్ యూజ్ చేయకపోవడం జరగదు. ఈ పాన్ కార్డ్ మీకు 10 నిమిషాల్లో మీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలి? ముందుగా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే portal.incometaxgov.in అనే వెబ్సైట్లో గెట్ న్యూ పాన్ ఆర్ ఇన్స్టాంట్ పాన్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఇన్స్టాంట్ పాన్ క్లిక్ చేయగానే మీకు ఎప్పుడు అక్కడ 4 కండిషన్స్ కనపడడం జరుగుతుంది. 1, మీకు ఎప్పుడు పాన్ కార్డ్ అలాట్ చేసి ఉండకూడదు. 2, మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ పనిచేస్తున్నది ఉండాలి. 3, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే పుట్టిన ఆధారం మొత్తం అనేది ఆధార్ కార్డులో ఉండాలి. 4, మీరు మేజర్ అయి ఉండాలి. మైనర్ పాన్ కార్డ్ అనేది ఈ పాన్లో అప్లై చేయకూడదు. ఎందువలనంటే మైనర్ అయ్యాక ఆధార్లో కేవైసీ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మేజర్ నుంచి మైనర్ అవుతున్నారో అప్పుడు ఇమీడియట్గా పాన్ కార్డ్ కూడా మారుతుంది. అందువల్ల ఈ పాన్ కార్డ్ అనేది ఓన్లీ మేజర్ పాన్ కార్డ్ హోల్డర్స్కే. అదే మాదిరిగా ఒకే పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి, అంతకుముందు ఎప్పుడూ పాన్ కార్డ్ ఉండకూడదు. అదే మాదిరిగా మొబైల్ నెంబర్ అనేది ఆధార్లో లింక్ చేసి ఉండాలి. మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా కన్ఫర్మేషన్ రాగానే 10 నిమిషాల్లో మీకు పాన్ కార్డ్ అనాట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? పాన్ కార్డ్ అనేది ఈ పాన్ కార్డ్ అనేది ఎన్ఆర్ఎస్ అప్లై చేయకూడదు. అదే మాదిరిగా ఎవరైతే వ్యాలిడ్ ఆధార్ ఉందో ఆధార్లో కేవైసీ ఖచ్చితంగా అయి ఉండాలి. అదే మాదిరిగా మనం ఈ పాన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా
ముందుగా డౌన్లోడ్ ఇన్స్టాంట్ పాన్ ఏ విధంగా అయితే వెళ్ళామో ఈ పోర్టల్ .incometax.gov.inలోకి వెళ్ళి డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ డౌన్లోడ్ పాన్ క్లిక్ చేయగానే అది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ సైట్ వాడు కనుక ఆధార్ అనేది మీకు అలాట్ చేస్తుంటే కనుక మీ ఆధార్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆధార్ యొక్క ఈ ఆధార్ ఎంటర్ చేయగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది గట్ట అన్నీ ఉంటుంది. మీకు డౌన్లోడ్ అయిన పాన్ కార్డ్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డీడీ ఎంఎం వైవై వైవై ఫార్మేట్లో మీరు ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం 10 నిమిషాల్లో జరుగుతుంది. దీనికి ఏ విధమైన రుసుము చెల్లించవలసిన లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాత్రమే. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ అంటే నూతనంగా ప్రవేశం పెట్టిన పాన్ కార్డులో పేపర్ అంటే పేపర్ ఉపయోగం తగ్గించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మోడ్ ఉపయోగించి మీ పాన్ కార్డ్ అప్లై చేసుకోండి. అదే మాదిరిగా ఏది ఎప్పుడైతే ఆధార్ కార్డ్ మీరు ఎప్పుడైతే తమ ఆధార్ వేసినప్పుడు సరిగా మీ ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ కానీ ఏదైనా సరిగా లేకున్న వాళ్ళకి ఈ పాన్ కార్డ్ అనే ఆప్షన్ సరిగా యూజ్ కాదు. అలాంటప్పుడు మీరు అంతకుముందు పాత ప్రొసీజర్ లాగా పాన్ కార్డ్ అప్లై చేసుకోనేటప్పుడు పాన్ అప్లికేషన్ 49 అది ఏ అదే మాదిరిగా అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఏ విధంగా సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ వాడికి అంటే యూటీఐ కానీ ఎన్ఎస్డిఎల్ సైట్లో కానీ మీరు అప్లై చేసుకోండి. ఈ విధంగా మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే కనుక ఈ పాన్ కార్డ్తో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.